హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్. స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసింటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్ వీడియో పెట్టిన అది డైరెక్ట్ మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది. మనం డైలీ షార్ట్కట్స్ కొన్ని ఒకటి చెప్పుకుంటాం అనమాట. సో ఈరోజు షార్ట్కట్ సరాసరిలో ఇలాంటి ప్రాబ్లం చాలాసార్లు ఎగ్జామ్లలో అడిగిండు. సో ఇలాంటి ప్రాబ్లమ్ని విత్ ఇన్ సెకండ్లో ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దామంట. సో ఇది సరాసరిలో ఒక ప్రాబ్లాన్ని మనం తీసుకుందాం అనమాట. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఒక వరుస 5 సహజ సంఖ్యల సరాసరి 45 అయినా అందులో కనిష్ట సంఖ్య ఎంత అని అడిగాడు. సో ఇలాంటి ప్రాబ్లం చాలాసార్లు ఎగ్జామ్లలో అడిగిందనమాట. సో దీన్ని సింపుల్గా షార్ట్కట్లో ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు దీన్ని ప్రాసెస్లో ఎలా చేయాలో ఒకసారి చూడండి. సో ఒక వరుస 5 సహజ సంఖ్యలు. సో ఒక వరుస 5 సహజ సంఖ్యలని నేను, సో ఫస్ట్ సహజ సంఖ్యని ఎక్స్ అనుకుంటా, రెండో సహజ సంఖ్యని ఎక్స్ ప్లస్ 1 అనుకుంటా, మూడో సహజ సంఖ్యని ఎక్స్ ప్లస్ 2 అనుకుంటా, నాలుగో సహజ సంఖ్యని ఎక్స్ ప్లస్ 3 అనుకుంటా, ఐదో సహజ సంఖ్యని ఎక్స్ ప్లస్ 5 అని అనుకుంటా అనమాట. సో మనకు 5 వరుస సహజ సంఖ్యలని నేను ఎక్స్, ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ ప్లస్ 5 అని అనుకుంటాం. సో ఇక్కడ వీటి యొక్క సరాసరి ఎంత ఇచ్చిండు, 45 ఇచ్చిందనమాట. సో మనల్ని ఏమనుకున్నాడు, అందులో కనిష్ట సంఖ్య ఎంత అని అడిగిండు. సో ఇప్పుడు మనకు ఫార్ములా తెలుసు, సరాసరి ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సరాసరి ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అనమాట. సో ఈ సూత్రంలో వీటిని సబ్స్టిట్యూట్ చేయండి. సో సరాసరి ఎంత ఇచ్చిండు, 45 ఇచ్చిండు. ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం అంటే వీటిని అన్నిటినీ కూడండి, ఇవేగ 5 రాసులు, ఈ 5 రాసులని మొత్తాన్ని కూడండి. కూడితే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ఇది, సారీ 5 కాదు, సో ప్లస్ ఎక్స్ ప్లస్ 4 బై. సో రాసుల సంఖ్య అంటే ఇక్కడ ఎన్ని రాసులు ఉన్నాయి, మొత్తం 5 రాసులు ఉన్నాయి కాబట్టి రాసుల సంఖ్య 5 అనమాట. సో 45 ఇజ్ ఈక్వల్ టు ఒక ఒక ఎక్స్, ఇది 2 ఎక్స్లు, ఇది 3 ఎక్స్లు, ఇది 4 ఎక్స్లు, ఇది 5 ఎక్స్లు అనమాట. సో 5 ఎక్స్ ప్లస్, సో ఇది 1 2 3 3 6 ప్లస్ 4 10 అనమాట బై 5 అనమాట. సో ఈ 5ని ఇటు పంపించండి, పంపిస్తే ఏమవుతుంది, 5 ఇంటూ 45 ఇజ్ ఈక్వల్ టు 5x ప్లస్ 10 అనమాట. సో ఇప్పుడు చూడండి, 5 ఇంటూ 45 ఏమవుతుంది, 225 అవుతుంది అనమాట. సో ఇది 5x ప్లస్ 10 అవుతుంది అనమాట. సో 225 ఇది ప్లస్ 10, ఈ ప్లస్ 10 ఇటు పంపిస్తే మైనస్ 10 అవుతుంది అనమాట. సో 225 లంగా ఇటు వస్తే మైనస్ 10, 225 లంగా మైనస్ 10 తీసేస్తే ఏమవుతుందంటే 215 అవుతుంది అనమాట. సో 5xకి 5x అనమాట. సో 5 ఒకట్ల 5, 5 4 20, 5 ముళ్ళ 15. ఇప్పుడు x ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 43 వచ్చిందనమాట. సో ఇది x ఇజ్ ఈక్వల్ టు 43. సో ఇట్లా మనల్ని ఏమన్నాడు, అందులో కనిష్ట సంఖ్య ఎంత అని అడిగాడు. సో అన్నిటికంటే కనిష్ట సంఖ్య చిన్న, కనిష్ట సంఖ్య అంటే చిన్న సంఖ్య అనమాట. సో అన్నిటికంటే చిన్న సంఖ్య xఏ కాబట్టి మన ఆన్సర్ ఎంత అవుతుంది, కనిష్ట సంఖ్య 43 అవుతుంది అనమాట. సో దీన్ని సింపుల్గా విత్ ఇన్ సెకండ్లో ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు షార్ట్కట్ చూడండి. ఇప్పుడు షార్ట్కట్, ఇప్పుడు మనను ఒక వరుస 5 సంఖ్యల సరాసరి 45 అని ఇచ్చిన. సో మనం ఒక వరుస 5 సహజ సంఖ్యలని నేను 1 2 3 4 5గా తీసుకుంటాను. సో 1 2 3 4 5లే కదా సహజ సంఖ్యలు అంటే. సో కాబట్టి 1 2 3 4 5 సహజ సంఖ్యలని తీసుకున్నా, 5 సహజ సంఖ్యలు తీసుకోమన్నాడు కాబట్టి 5 సహజ సంఖ్యలు తీసుకున్నా. సో వీటి యొక్క సరాసరి 45 అని ఇచ్చాడు. సో ఎప్పుడైనా ఇలా తీసుకున్నప్పుడు, వీటి యొక్క సరాసరి ఇచ్చినప్పుడు చూడండి, 1 2 3 4 5. సో ఎన్ని, ఇక్కడ ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, 5 సంఖ్యలు, అంటే బేస్ సంఖ్యలలో ఉన్నాయన్నమాట, అంటే ఇవి బేస్ సంఖ్యలు కావు. సో ఇప్పుడు 5 అనేది బేస్ సంఖ్య కాబట్టి చూడండి, ఇక్కడ 2 ఇటు 2 తీసేస్తే ఇక్కడ మధ్యలో ఉన్నదే సరాసరి అవుతుంది అనమాట ఎప్పుడైనా.
సో చూడండి, సో ఇటు రెండు క్యాన్సిల్ చేస్తే మధ్యలో మనకి ఏదైతే మిగులుతుందో అదే సరాసరి అవుతుందన్నమాట. అంటే మూడు దగ్గర సరాసరి ఎంత వచ్చిండు, మనకి ఎంత ఇచ్చిండు సరాసరి 45 ఇచ్చిండు. అంటే ఈ ఐదు సంఖ్యల యొక్క సరాసరి ఎప్పుడైనా మధ్యలో ఉంటుందన్నమాట. సో మధ్యలో ఉంటుంది కాబట్టి మధ్య దాని దగ్గర సరాసరి 45 రాశానమాట. అంటే ఐదు సంఖ్యల యొక్క సరాసరి ఎంత, 45. సో మనల్ని అందులో కనిష్ట సంఖ్య ఎంత అనేటువంటి, సో ఇక్కడ కనిష్ట సంఖ్య 1 అన్నమాట. అంటే 1 దగ్గర ఎంత అని అడిగిందనమాట. సో ఇది 45 అంటే 2కి 3కి ఎంత పెరిగింది, +1 పెరిగిందనమాట. సో ఇది ఇక్కడ 2 దగ్గర కూడా +1 పెరిగితే 45 రావాలి. అంటే 2 దగ్గర ఎంత ఉంటుంది, 44 ఉంటుంది. ఎందుకంటే +1 పెరగాలి కాబట్టి, +1 పెరిగితే అయింది 45 అయింది కాబట్టి. సో ఇక్కడ కూడా 44 ఉంటేనే +1 పెరిగితే 45 అనమాట. సో ఇక్కడ 1 నుంచి 2కి కూడా +1 పెరిగిందనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా +1 పెరగాలి. అంటే ఇది 43 అవుతుంది అనమాట. సో 1 దగ్గర మన కనిష్ట సంఖ్య ఎంత అంటే 43 అనేది మన కనిష్ట సంఖ్య అవుతుందన్నమాట. సో మనకిప్పుడు కనిష్ట సంఖ్య ఎంత, 43 అనేది మన ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక వరుస 6 సహజ సంఖ్యల సగటు 51.5 అయినా అందులో గరిష్ట సంఖ్య ఎంత అని అడిగిండు. సో ఇలా 6 సహజ సంఖ్యలు ఇచ్చినప్పుడు ఎలా షార్ట్కట్లో చేయాలో ఒకసారి చూడండి. అంతకంటే ముందు ప్రాసెస్ చూడండి. సో 6 సహజ సంఖ్యలు నేను ఏమేమి తీసుకుంటా అంటే ఎక్స్, x+1, x+2, అలాగే x+3, అలాగే x+4, x+5గా తీసుకుంటాను అనమాట. సో వీటి యొక్క సరాసరి సగటు అన్న సరాసరి అన్న 2:1 అనమాట. ఎంత ఇచ్చిండు, 51.5 ఇచ్చిండు. మనకు తెలుసు సరాసరి ఈక్వల్టు రాశుల మొత్తంపై రాశుల సంఖ్య. ఇక్కడ సరాసరి ఎంత, 51.5 అనమాట. రాశుల మొత్తం అంటే వీటన్నిటిని కూడండి, x+x+1 +x+2 +x+3 +x+4 +x+5 అనమాట. బై మొత్తం అంటే రాసుల సంఖ్య ఎంత, ఒక వరుస 6 సహజ సంఖ్యల సగటు 51.5 అంటే రాసుల సంఖ్య ఎంత అంటే 6 అనమాట. సో రాసుల సంఖ్య ఎంత, 6. ఇది సరాసరి, ఇది రాసుల మొత్తం, ఇది రాసుల సంఖ్య. సో ఈ 6ని ఇటు పంపించండి. పంపిస్తే ఏమవుతుందంటే ఇంటూ అవుద్ది, 51.5 × 6 = సో వీటిని అన్నిటి కూడండి, 1, 2, 3, 4, 5, 6 x's ఉన్నాయి కాబట్టి 6 x అనమాట. సో 1, 2, 3, 3, 3, 6, 6, 4, 10 +5 ఏమవుతుంది, 15 అవుతుంది అనమాట. సో ఇప్పుడు 6 × 51.5 ఇంటూ చేయండి. సో 6తో ఇంటూ చేస్తే ఏమవుతుందంటే 6 5 30, 5 3 6 1 6 6 1 6. సో 6 5 30 అన్నప్పుడు పైన 3 మిగిలింది కాబట్టి 6 1 6 3 ఏమవుతుంది, 9 అవుతుంది అనమాట. సో 6 5 30 అనమాట. సో పాయింట్ అనేది ఒక స్థానం ముందు ఉంది కాబట్టి ఒక స్థానం ముందు తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ తర్వాత 0, 1, 1 లేకున్నా 1, దీన్ని డైరెక్ట్గా 309గా రాసుకోవచ్చు అనమాట. సో ఇదేమవుతుంది, 6 x + 15 అవుతుంది. సో ఈ 15 ఇటు పంపిస్తే -15 అవుతుంది. 309గా 15 తీసేస్తే ఏమొస్తుంది, 294 వస్తుంది అనమాట. = 6 x, 6 1 6 6 4 24 6 9 54. సో ఎక్స్ ఈక్వల్ట్ ఎంత, 49. సో ఇప్పుడు మనల్ని ఏం కనుక్కున్నాడు, గరిష్ట సంఖ్య ఎంత అని అడిగాడు. సో ఇందులో అన్నిటికంటే పెద్ద సంఖ్య అంటే గరిష్ట సంఖ్య అంటే పెద్ద సంఖ్య ఏంటిది, x+5 అనేది పెద్దదనమాట. సో కాబట్టి ఇది కనుక్కోవాలన్నమాట. సో అంటే ఎక్స్ ఈక్వల్ 49 అనేది మనకు తెలుసు. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో x+5 = అంటే ఎక్స్ అంటే 49 +5 ఏమవుతుంది, టోటల్గా 54 అనేది మన గరిష్ట సంఖ్య అవుతుంది అనమాట. సో దీన్ని సింపుల్గా విత్ ఇన్ సెకండ్లో ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు షార్ట్కట్ చూడండి. ఇప్పుడు ఒక వరుస 6 సహజ సంఖ్యలు అని అడిగిండు. ఒక వరుస 6 సహజ సంఖ్యలు అంటే 1, 2, 3, 4, 5, 6గా తీసుకున్నమాట. సో వీటి యొక్క సగటు ఎంత ఇచ్చిండు, 51.5 ఇచ్చిండు. సో ఇందాక మనకు టోటల్గా 5 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి బరాబరి 3 అనేది మధ్యలో ఉంది కాబట్టి తీసుకున్నాం అనమాట. మరి ఇక్కడ 6 సహజ సంఖ్యలు ఉన్నమాట. అంటే ఇటు 3 తీసేస్తే మనకు మధ్యలో అయితే ఏం మిగులుతుందో అదే సగటు అవుతుంది అనమాట.
సో ఇప్పుడు దీంట్లో సగటు ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందంటే, సో ఇక్కడ మూడు ఇక్కడ మూడు ఇలా సరసంఖ్యలు వచ్చినప్పుడు మాత్రమే సగటు ఖచ్చితంగా ఇలా మధ్యలో వస్తుంది అన్నమాట. అదే బేస్ సంఖ్యలు వచ్చినప్పుడు ఈ ఆరు లేనప్పుడు డైరెక్ట్ మూడు మూడు దగ్గరనే సరాసరి వస్తుంది. సో ఇక్కడ ఆరు సంఖ్యలు ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ మూడింటికి ఇక్కడ మూడింటికి మధ్యలో సగటు అనేది వస్తుంది అన్నమాట. ఎంత వస్తుంది? 51.5 అనేది సగటు అనమాట. సో చూడండి, మూడుకి నాలుగుకి మధ్యలో తేడా ప్లస్ వన్ అనమాట. మూడుకి ఒకటి కలిపితేనే నాలుగు వచ్చింది అనమాట. కాబట్టి ఇక్కడ మధ్యలో సగటు వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందో ఇక్కడి నుంచి కూడా ఇక్కడికి అంతే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్గా ఒకటి పెరిగిందంటే, సో ఇక్కడ 0.5 ఇక్కడ 0.5 అనమాట. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం 0.5 ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5 ఉంటుంది అనమాట. సో మొత్తం ఒకటి అయితే మధ్యలో ఖచ్చితంగా ఇటు నుంచి ఇటు 0.5, ఇటు నుంచి 0.5 ఉంటుంది అనమాట. సో అంటే ఇక్కడ మధ్యలో 51.5 ఉన్నది, ఇక్కడ నాలుగు దగ్గరికి వస్తే ఎంత అవుతుంది? సో ఎంత అవుతుందంటే ఇక్కడ 51.5 ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5 కాబట్టి దీనికి 0.5 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇది 52 అవుతుంది అనమాట. సో ఇది 52 అంటే ఇక్కడ నాలుగు నుంచి మళ్ళీ ఐదుకి ఎంత పెరిగింది? ఒకటి పెరిగింది అనమాట. సో ఇది నాలుగు దగ్గర 52 ఉన్నది, ఇక్కడికి వస్తే ఒకటి పెరిగితే ఎంత అవుతుంది? 53 అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ ఐదు నుంచి ఆరుకి ఒకటి పెరిగింది అనమాట. ఐదు దగ్గర 53 ఉన్నది, ఆరు దగ్గర ఎంత ఉంటుంది? 54 ఉంటుంది. సో ఇందులో గరిష్ట సంఖ్య ఎంత? ఆరు అనేది గరిష్ట సంఖ్య కాబట్టి సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆరు దగ్గర ఎంత వచ్చింది? 54 వస్తుంది అనమాట. సో 54 అనేది మన గరిష్ట సంఖ్య అవుతుంది అనమాట. సో 54 అనేది మన ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.